ఎమ్మెల్సీ అనంత బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. శతరకుల బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. వచ్చే ఏడాది మార్చి 14 తదుపరి విచారణ వాయిదా వేసింది. తన డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు అనంతబాబు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్నారు. కండిషన్ బెయిల్తో జైలు నుంచి విడుదల కానున్నారు అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. వచ్చే ఏడాది మార్చి 14 తదుపరి విచారణ వాయిదా వేసింది. తన డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు అనంతబాబు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కండిషన్ బెయిల్తో జైలు నుంచి విడుదల కానున్నాడు అనంతబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజేంద్ర, డ్రైవర్ హత్య కేసులో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అనంత బాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక సుప్రీంకోర్టు ఈ రోజు దీనిపై అనంత బాబు బెయిల్ పిటిషన్ తో విచారణ కొనసాగింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు లో నిర్దేశిస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 14 ఇక ఈ మర్డర్ కేసుకు సంబంధించి అనంత బాబుకు సంబంధించి విచారణ మార్చి 14 తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇక ప్రస్తుతం రాజమండ్రి సెంటర్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. అక్కడి నుంచి ఈ రోజు విడుదల కానున్నారు. ఇక కండిషన్ బెయిల్ తో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబు విడుదల కాబోతున్నారు. అయితే ఇటు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, తండ్రి గాని తల్లి గాని వీరందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు. కుటుంబ సభ్యులకు అనంతబాబు నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళా కోర్టు మరోసారి పునరాలోచించాలి, బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాదన చేస్తున్నారు. కానీ గత 3 నెలల నుంచి అనంతబాబు ఈ సెంట్రల్ జైల్లోనే ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అయితే ఛార్జీకి సంబంధించి టైం కు వేయలేదు. ఛార్జీ అనేది దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. దానిపై ఈరోజు విచారణ కొనసాగింది. బెయిల్ పిటిషన్ సంబంధించి మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. 9 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎందుకన్నా ట్రయల్ ఈ బెయిల్ సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ప్రజెంట్ అయితే బెయిల్ మంజూరు చేసింది. ప్రజెంటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బెయిల్పై విడుదల కాబోతున్నారు. అయితే ఈ మర్డర్ కేసు సంబంధించి తదుపరి విచారణ మార్చి 14 వేసింది, వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే చూడాలి మరి కుటుంబ సభ్యుల వాదనలు ఏ విధంగా కూడా పోతున్నాయి. మళ్ళీ ఏమైనా పిటిషన్ దాఖలు చేస్తారా కుటుంబ సభ్యులు, ఎటువంటి న్యాయ సలహాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు అనంతబాబు బయటకు రావడం వల్ల మాకు ప్రాణహాని ఉంది, సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది రాజేంద్ర. ఇది శివ, దీనికి సంబంధించి అంటే నిబంధనలు విధించినట్టు కూడా తెలుస్తుంది. నిబంధనలు ఎటువంటి నిబంధనలు విధించారు, కండిషన్స్ ఏంటి? అయితే కొన్ని కండిషన్స్ ఇచ్చారు. స్టేషన్ బెయిల్ సంబంధించి స్టేషన్ పిలిచినప్పుడు స్టేషన్కి రావాలి, కొన్ని పూచికత్తులు కూడా సమర్పించాల్సినట్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనంతబాబుకు తెలియజేస్తారు. తెలియజేసిన అనంతరం ఏవైతే పూచికత్తులు ఉంటాయో పూచికత్తులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ ఎవ్రీ వీక్ కానీ లేదా 15 డేస్కి ఒకసారి కానీ జైలుకు వచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనల ప్రకారమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది బెయిల్ సంబంధించి సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఈ ఉత్తర్వులకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళబోతున్నాయి. ఉత్తర్వులు వెళ్ళిన తర్వాత
జైలు సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు నిర్ణయం తీసుకుని ఈరోజు బెయిల్ ఈరోజు విడుదల చేయాలా జైలు నుంచి, లేదా ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసిన తర్వాత రేపు అనంతబాబును విడుదల చేయాలనేది అక్కడున్న జైలు శాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అయితే కొన్ని నియమ నిబంధనల ప్రకారమే మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే చూడాలి ఎటువంటి మళ్ళా నియమ నిబంధనలు అక్కడ సెంట్రల్ జైలు నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడతాయి, వాళ్ళు మళ్ళా ట్రయల్ కోర్టు నుంచి ఏమన్నా ఉత్తర్వులు రావాల్సి ఉంటుందా ఏంటి అనేది కూడా లోకల్ కోర్టు నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితుడు ఎవరైతే ఉన్నారో, హత్య కేసు నిందితుడు సుబ్రహ్మణ్యం, డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని హత్య చేసి ఇంటికి తీసుకువచ్చి కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అనంతబాబుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. రాజమండ్రి నుంచి ఈరోజు విడుదల కానున్నారు. ఇటు కుటుంబ సభ్యులైతే ఒకటే భయపడుతున్న పరిస్థితి, ఒక హంతడుకు బెయిల్ ఎలా మంజూరు చేస్తారు, అన్ని సాక్ష్యాలు ఉన్నా సరే బెయిల్ ఏ విధంగా మంజూరు చేస్తారు, మాకు ప్రాణహాని ఉంది, బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనేది ప్రధానంగా వారు వినిపిస్తున్న వాదన. రాజేంద్ర,